Hi students, good morning to one and all. In the mundu class lo C3 valayamu leda carbon valayamu adhe vidhanga C4 valayamu leda arch slag valayamu adhe vidhanga C3 C4 mokkala madhya unde bedalanu parisilincham. Ee roju class lo CIM margamu leda CIM valayam gurinchi తెలుసుకుందాము. సో మొట్టమొదటగా సిఏఎం. సో సిఏఎం అనగా ఏంటి? సి ఫర్ క్రాస్ లీసింగ్, ఏ ఫర్ యాసిడ్, ఎం ఫర్ మెటబాలిజం. అదే క్రాస్ లీసింగ్ అండ్ ఆమ్ల జీవక్రియలు. సిఏఎం అనగా సి ఫర్ క్రాస్ లీసింగ్, ఏ ఫర్ యాసిడ్, M for metabolism. వానినే తెలుగులో క్రాస్ లీసియన్ ఆమ్ల జీవక్రియలు అని అంటారు. ఈ క్రాస్ లీసియన్ ఆమ్ల జీవక్రియలు అనేవి ఎక్కువగా క్రాస్ లీసి కుటుంబానికి చెందిన కాక్టైల్లో కనిపించును. అనగా ఒఫన్షియా, యుకోర్బియా, రస్కస్, ఆస్పరాగస్ ఇలాంటి మొక్కలలో ఎక్కువగా కనిపించును. ఈ సిఏఎం వలయం అనేది అన్ని విధాలా సి4 వలయంని పోలి ఉంటుంది. సి4 వలయంలో సి3 వలయం కనిపిస్తుంది, అదేవిధంగా సి4 వలయం కనిపిస్తుంది. ఈ సిఏఎం వలయం అనేది అన్ని విధాలా సి4 వలయంని పోలి ఉంటుంది. కాబట్టి సిఏఎం వలయంలో 4 కార్బన పరమాణువుల కార్బన ఆమ్లాలు, 3 కార్బన పరమాణువుల గల కార్బన ఆమ్లాలు అనేవి కనిపిస్తాయి. ఎందుకనగా ఏ విధంగా అయితే సి4 వలయంలో లేదా సి4 మార్గంలో 4 కార్బన పరమాణువుల గల కార్బన ఆమ్లాలు, 3 కార్బన పరమాణువుల గల కార్బన ఆమ్లాలు కనిపిస్తాయో అదే విధంగా సిఏఎం మార్గము లేదా సిఏఎం వలయంలో కూడా 4 కార్బన పరమాణువుల గల కార్బన ఆమ్లాలు మరియు 3 కార్బన పరమాణువుల గల కార్బన ఆమ్లాలు అనేవి కనిపిస్తాయి. కనుక మనం గమనించవలసిన విషయం ఏంటంటే సిఏఎం వలయంలో ఒకే రకమైన కణం అనేది పాల్గొంటుంది. సిఏఎం వలయం అనేది మొత్తం కూడా ఒకే రకమైన కణంలో జరుగుతుంది. ఆ కణం ఏంటంటే పత్రాంత్ర కణం. ఆ కణం ఏంటంటే పత్రాంత్ర కణం. సి3 వలయము లేదా కాల్విన్ వలయం అనేది ఒకే రకమైన పత్రాంత్ర కణంలో మాత్రమే జరిగి ఆ మొక్క యొక్క పత్రంలో కావలసిన పిండి పదార్థాలు లేదా ఆహార పదార్థాలు లేదా చక్కెర్లు అనేవి తయారు కావడం జరుగుతుంది. అదేవిధంగా సి4 వలయము లేదా ఆక్స్లాక్ వలయములో కిరణజలశయంకి సంబంధించి 2 రకాల కణాలు అనేవి కనిపిస్తాయి. వారిలో మొదటిది పత్రాంత్ర కణము, రెండవది పుంజపు తొడుగు కణము, అదే నాలిక పుంజపు తొడుగు కణం. సో ఇక్కడ గమనిస్తే పత్రాంత్ర కణంలో మాత్రము ఎక్కువగా 4 కర్బన పరమాణువులు గల కర్బన ఆమ్లాలు ఏర్పడతాయి. పుంజపు తొడుగు కణంలో మాత్రము 3 కర్బన పరమాణువులు గల కర్బన ఆమ్లం ఏర్పడుతుంది. దాంతోపాటు ఆ మొక్కలోని పత్రానికి సంబంధించిన పిండి పదార్థాలు లేదా చక్కెర యొక్క సంశ్లేషణ అనేది జరగడం ఉంటుంది. అదేవిధంగా సిఏఎం వలయంని పరిశీలించినప్పుడు కిరణజన్య సమయానికి సంబంధించి ఒకే రకమైన కణం ఉంటుంది, అదే పత్రాంత్ర కణము. ఈ పత్రాంత్ర కణంలోనే ఆహార పదార్థాల సంశ్లేషణ, ముఖ్యంగా చక్కెర సంశ్లేషణ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ సమయానుగుణంగా లేదా కాలానుపరంగా ఈ వలయం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి సమయాలలో మాత్రమే CO2 స్థాపన చేయబడి పగటి సమయాలలో ఆ CO2 అనేది గ్లూకోజ్గా వినియోగించబడటం అనేది జరుగుతుంది. ఇది ముఖ్యమైన అంశం. అదే సి4 వలయంలో మాత్రము పత్రాంత్ర కణాలలో సి4 ఆమ్లాలు తయారవుతాయి, నాలిక పుంజపు తొడుగు కణాలలో సి3 ఆమ్లాలు తయారవుతాయి. వాటితో పాటు ఆహార పదార్థాల లేదా చక్కెర సంశ్లేషణ అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2 రకాల కణాలు అనేవి పాల్గొంటాయి. అదే సిఏఎం వలయంలో మాత్రము ఒకే రకమైన కణం అనేది పాల్గొంటుంది.
అదే పత్రాంత్ర కణము కానీ పత్రాంత్ర కణం అనేది కాలం మీద ఆధారపడి ఉంటుంది పత్రాంత్ర కణంలో జీవరసాయన ప్రక్రియలు జరగాలంటే ఈ క్రాస్లేస్ కుటుంబానికి చెందిన మొక్కల యొక్క పత్రాలు అనేవి రాత్రి సమయం మీద మరియు పగటి సమయం మీద ఆధారపడి ఉండటం అనేది జరుగుతుంది సో ఇలాంటి సీఎం మొక్కల మొత్తం కూడా ఏంటంటే రసభర్త ఎడారి మొక్కలు రసభర్త ఎడారి మొక్కలు కాబట్టి ఈ మొక్కలలో పత్రరంధ్రాలని పగడపూట మూసుకొని రాత్రి పూట తెరుచుకుంటాయి సో పత్రరంధ్రాలని పగడపూట తెరుచుకొని రాత్రి పూట మూసుకుంటాయి కాబట్టి పగడపూట తెరుచుకోవడం వల్ల వాతావరణంలోని CO2 అనేది స్థాపన చేయబడి రాత్రి సమయంలో పత్రరంధ్రాలు మూసుకుంటాయి కాబట్టి ఆ CO2 అనేది కొన్ని రకాల కర్బన ఆమ్లాలుగా మారిపోయి అదే చివరికి పిండి పదార్థాల యొక్క సంశ్లేషణలో పాల్గొనడం అనేది జరుగుతుంది కానీ మిగతా అన్ని మొక్కలలో ముఖ్యంగా అన్ని సమద్వీజ మొక్కలలో పత్రరంధ్రాలనేవి పగడపూట మూసుకొని రాత్రిపూట తెరుచుకుంటాయి సో రసభర్తమైన ఎడారి మొక్కలకి సమద్వీజ మొక్కలకి ఇదే ముఖ్యమైన తేడా మళ్ళొకసారి చెప్తానండి అన్ని రకాల సమద్వీజ మొక్కలలో అనగా ద్విదళ బీజ మొక్కలలో గాని ఏకదళ బీజ మొక్కలలో గాని పత్రరంధ్రాలనేవి పగడపూట మూసుకొని రాత్రిపూట తెరుచుకుంటారు అదే ఎడారి మొక్కలలో ముఖ్యంగా రసభర్తమైన ఎడారి మొక్కలలో మాత్రము పత్రరంధ్రాలనేవి రాత్రి సమయంలో తెరుచుకొని పగడపూట మూసుకుంటాయి కాబట్టి రాత్రి సమయంలో వాతావరణంలోని CO2 అనేది స్థాపన చేయబడి అది పగటి సమయంలో గ్లూకోజ్ యొక్క వినియోగానికి వినియోగించుకోవడం అనేది జరుగుతుందన్నమాట అర్థమైందా సిఏఎం వలయంలో ఒకే రకమైన కణం ఉంటుంది అదే పత్రాంత్ర కణము కానీ సి4 వలయంలో రెండు రకాల కణాలు ఉంటాయి అవే పత్రాంత్ర కణము మరియు నాలికాపుంజపు తొడుగు కణం సిఏఎం వలయం అనేది కాలపరంగా జరుగును సిఏఎం వలయం అనేది కాలపరంగా జరుగుతుంది అది రాత్రి సమయాన్ని అనుసరించి పగటి సమయాన్ని అనుసరించి ఈ సిఏఎం వలయంలో కూడా సో ప్రాథమిక CO2 స్వీకర్త PEP అదే ఫాస్ఫోయినాల్ పైరువేట్ లేదా ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఆమ్లము ఇది 3 కర్బన పరమాణువులను కలిగి ఉంటుంది C4 వలయంలో ప్రాథమిక CO2 స్వీకర్త PEP అదే విధంగా CAM వలయంలో కూడా ప్రాథమిక CO2 స్వీకర్త ఏంటంటే PEP అదే ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఇది 3 కర్బన పరమాణువులను కలిగి ఉంటుంది CAM వలయంలో వెలువడే మొదటి స్థిరమైన పదార్థము OAA అదే ఆక్సాలిస్టిక్ ఆమ్లం ఇది 4 కర్బన పరమాణువులను కలిగి ఉంటుంది సో ముఖ్యంగా CAM వలయం అనేది అన్ని విధాల C4 వలయాన్ని పోలి ఉంటుంది C4 వలయంలో ఏదైతే ప్రాథమిక CO2 స్వీకర్త ఉందో అదే CAM వలయంలో కూడా ప్రాథమిక CO2 స్వీకర్త అదే PEP C4 వలయంలో ఏదైతే వెలువడే మొదటి స్థిరమైన పదార్థం ఉందో అదే CAM వలయంలో కూడా వెలువడే మొదటి స్థిరమైన పదార్థము ఆక్సాలోఎస్టిక్ ఆమ్లం మనం ఇప్పుడు CAM వలయాన్ని పరిశీలించినప్పుడు సో ఇక్కడ రాత్రి సమయాన్ని తీసుకోవాలి ఇక్కడ పగటి సమయాన్ని తీసుకోవాలి సో రాత్రి సమయంలో పత్రరంధ్రాలనేవి తెరుచుకొని ఉంటాయి పగటి సమయంలో పత్రరంధ్రాలనేవి మూసుకొని ఉంటాయి సో రాత్రి సమయంలో ఆల్రెడీ వాతావరణంలోని CO2 అనేది సో ఈ వాతావరణంలోని CO2ని ఈ ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేది ప్రత్యక్షంగా స్వీకరించలేదు సో ఆ సమయంలో ఈ వాతావరణ CO2 అనేది బైకార్బోనేట్ అయాన్గా మారిపోతుంది అదే HCO3-. ఆల్రెడీ CAM మొక్కల యొక్క పత్రం యొక్క పత్రాంతర కణాలలో 3 కర్బన పరమాణువులు గల ఫాస్ఫోయినాల్ పైరువేట్ ఉంటుంది సో ఈ ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేది ప్రాథమికంగా వాతావరణ CO2ని HCO3- రూపంలోకి మార్చుకొని స్వీకరిస్తుంది అదే ప్రాథమిక CO2 స్వీకర్త సో ఈ 3 కర్బన పరమాణువులు గల ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేది 4 కర్బన పరమాణువులు గల ఆక్సాలిస్టిక్ ఆమ్లంగా మారిపోతుంది ఎందుకనగా 3 కర్బన పరమాణువులు గల ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేది మరొక కర్బన పరమాణువుతో సంగ్రహణ చెంది 4 కర్బన పరమాణువులు గల ఆక్సాలిస్టిక్ ఆమ్లంగా మారిపోతుంది సో ఈ విధంగా 3 కర్బన పరమాణువులు గల ఫాస్ఫోయినాల్ పైరువేట్ అనేది 4 కర్బన పరమాణువులు గల ఆక్సాలిస్టిక్ ఆమ్లము లేదా OAA గా
ఇక్కడ ఒక రకమైన ఎంజైమ్ అనేది తోడ్పడుతుంది ఆ ఎంజైమ్ పేరు ఫాస్ఫోయినాల్ పైరువేట్ కార్బాక్సిలేస్ లేదా పిఈపికేస్ సో ఈ సమయంలో సి4 వలన లాగానే సో రాత్రి సమయంలో నాలుగు కార్బన పరమాణువుల కార్బన ఆమ్లాలు అనేవి ఆక్సాలిసిటిక్ ఆమ్లమే కాకుండా మాలిక్ ఆమ్లము మరియు అదే విధంగా ఆస్పార్టిక్ ఆమ్లాలు అనేవి ఏర్పడతాయి సో ఈ మాలిక్ ఆమ్లాలు ఆస్పార్టిక్ ఆమ్లము అదే విధంగా ఆక్సాలిసిటిక్ ఆమ్లము ఇవన్నీ కూడా రాత్రి సమయంలో కణం యొక్క కణరసంలోకి చేరుకుంటాయి విధంగా కణం యొక్క కణరసంలోకి చేరుకున్న తర్వాత సో పగటి సమయంలో ఈ కణం యొక్క కణరసం నుంచి ఈ నాలుగు కార్బన పరమాణువుల కార్బన ఆమ్లాలు అనేవి బయటకు విడుదలవుతాయి అందులో ముఖ్యంగా ఎక్కువ తేజోవంతమైన రసాయన చర్యలలో వేగవంతంగా పాల్గొనే నాలుగు కర్బన పరమాణువుల ఆక్సాలిసిటిక్ ఆమ్లం అనేది మళ్ళీ ఒక కర్బన పరమాణువును కోల్పోయి పైరువేట్ డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో మూడు కర్బన పరమాణువుల పైరువేట్ ఆమ్లంగా మారిపోతుంది మూడు కర్బన పరమాణువుల పైరువేట్ ఆమ్లంగా మారిపోతుంది అనగా నాలుగు కర్బన పరమాణువుల ఆక్సాలిసిటిక్ ఆమ్లం అనేది ఇక్కడ విడగొట్టబడుతుంది ఎంజైమ్ సమక్షంలో పైరువేట్ డికార్బాక్సిలేజ్ ఎంజైమ్ సమక్షంలో విడగొట్టబడి ఇది కార్బన్ డయాక్సైడ్ గా పైరువేట్ ఆమ్లంగా విడిపోతుంది ఈ విధంగా ఈ పత్రాంగన కర్మ యొక్క లోపల భాగంలో పగల సమయంలో మనకి CO2 అనేది మళ్ళీ కనిపిస్తుంది మళ్ళీ ఈ CO2 అనేది టల్విన్ వలయం ద్వారా రుబిస్కో అనే ఎంజైమ్ సమక్షంలో సో చిట్టి చివరికి పిండి పదార్థము లేదా ఆహార పదార్థాల యొక్క సంక్షిప్తం సంబంధించిన చక్కెరగా మారిపోవడం అనేది జరుగుతుంది ఈ విధంగా పగటి సమయంలో మనకు కావలసిన పిండి పదార్థం అనేది తయారవుతుంది సో తదుపరి మూడు కర్బన పరమాణువుల పైరువేట్ ఆమ్లం అనేది యథావిధిగా మూడు కర్బన పరమాణువుల ఫాస్ఫోయినాల్ పైరువేట్గా రూపాంతరం చెందును ఈ విధంగా సిఐఎం మొక్కల్లో రాత్రి సమయంలో CO2 స్థాపన చేయబడి పగటి సమయంలో ఒక రకమైన పిండి పదార్థము లేదా గ్లూకోజ్గా వినియోగించుకోవడం అనేది జరుగుతుంది ఎందుకనగా ఈ రసభరితమైన ఎడారి మొక్కలు కాబట్టి వీనిలో పత్రరంధ్రాలు అనేవి రాత్రి సమయాలలో తెరుచుకొని పగటి సమయాలలో మూసుకుంటాయి కాబట్టి పగటి సమయాలలో మాత్రమే పిండి పదార్థాల యొక్క సంశ్లేషణ లేదా గ్లూకోజ్ అనేది ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది ఇది సిఏఎం మార్గము లేదా సిఏఎం వలయము సో ఇలాంటి సిఏఎం మొక్కలు అనేవి ఎక్కువగా జలాభావ పరిస్థితులు మరియు అధిక ఉష్ణోగ్రతలను తట్టుకొని పెరిగే మొక్కలు అధిక ఉష్ణోగ్రతలు మరియు జలాభావ పరిస్థితుల్ని తట్టుకొని పెరిగే మొక్కలు ఏంటంటే సిఏఎం మొక్కలు అవే క్రాస్లేషియన్ ఆమ్ల జీవక్రియలు గల మొక్కలు క్రాస్లేషియన్ ఆమ్ల జీవక్రియలను కలిగిన మొక్కలు ఇవి అత్యధిక ఉష్ణోగ్రతను మరియు అధిక జలాభావ పరిస్థితుల్ని తట్టుకొని పెరుగుతాయి ఓకేనా థ్యాంక్ యూ